करोना वायरस कारणंगा गत कोन्नि नेलल क्रितं स्थानिक एन्निकल प्रक्रिया वायिदा पड़िन विषयं तेलिसिंदे। ओक पक्क इंका करोना महम्मारी तग्गुमुखं पट्टकुंडाने अप्पुडे ग्रामंलो एन्निकल वेडि मात्रं मोदलैपोयिंदि। कर्नूलु जिल्ला देवनकोंड वैकापा जेडपीटीसी अभ्यर्थिगा इप्पटिके वड्डे किट्टु नामिनेशन वेशारु। अयिते प्रस्तुत परिस्थितुल नेपथ्यंलो गत एन्निकल नोटिफिकेशन रद्दु कावडं जरुगुतोंदने नेपथ्यंलो देवनकोंड मंडल जेडपीटीसी कोत्त अभ्यर्थिगा नेने अनि मंडल परिधिलोनी कोत्तपेट ग्रामानिकि चेंदिन वैकापा नायकुडु सिलार कूतुरु शाहिन तेरपैकि वच्चिंदि। అంతే కాకుండా కొత్త నోటిఫికేషన్ రావడం ఖాయమని వైకాపా నుండి పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థి నేనే అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటుంది ఆమె। దీంతో వైకాపాలోని వర్గ విభేదాలు మరోసారి తారాస్థాయిలో బయటపడ్డాయి। ప్రజాసేవ మొదలు పెట్టాం, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఏది మంచి అనిపిస్తే చేస్తున్నాం। సో వాళ్ళు మేము ప్రజలు ఇది ఇప్పుడే కా స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది, వాళ్ళ వీళ్ళకి ఈ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళు వీళ్ళు ఇవ్వడం సజెషన్, మేడం మీరు ఎందుకు నిలబడకూడదు ఇన్ని చేస్తున్నారు అంటే సరే నిలబడదాము అన్నాం। ఎందుకంటే లాక్డౌన్ అయింది, పైన నుంచి నోటిఫికేషన్ ఎట్లా వస్తుందో తెలియదు, ఇప్పటికైతే అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి అని చెప్పడం మాకు తెలుసు పెద్దవాళ్ళ దగ్గర నుంచే। ఇప్పుడు నేను కలిసినా చాలా మంది కలిస్తే ఎవరు కూడా వద్దనలే మమ్మల్ని, ఒక్కరు వద్దన్నా కూడా ఆగిపోవాలనేది మా అభిప్రాయం, ఎవరు వద్దు అనలేదు, నిలబడండి, నిలబడి మీరు గెలవగలనన్న నమ్మకం మీకు ఉంటే నిలబడండి, దాంట్లో తప్పు లేదు। ఇప్పుడు జనాల్లో ఎవరికైతే అభిమానం ఎక్కువ ఉంటుందో వాళ్ళ కోట్లేసి గెలిపిస్తారు, మధ్యలో ఒకరు వచ్చినారు అని ఎవరు మార్చుకోరు, మీరు మంచి చేస్తే మీకు ఓట్లు వేస్తారు, మీరు ఏది కానీ చేయగలరు అని వాళ్ళకి తెలియాల। మీరు మొదటి నుంచి చేస్తున్నారు కదా చాలా మంచి పనులు, వాళ్ళకి మంచి అనిపిస్తుంది, వాళ్ళు నిలబడమన్నారు, నిలబడండి, పోటీ చేయండి, గెలుపు మీకు అవుతుందో ఆయనకు అవుతుందో ప్రజలే నిర్ణయిస్తారు అని ఆయన చెప్పడం జరిగింది మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి। ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఉన్నారంటే మనకి యూత్ లీడర్ సిద్ధార్థ్ రెడ్డి గారు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు, ఆయనని ఆయన అంటే ఎంత అభిమానం ఉందంటే పెద్ద పెద్ద వాళ్ళని వదిలేని ఆయన్ని ఎంచుకున్నారు, ఆయన ఏజ్ని బట్టి ఎంచుకోలే, ఆయన మనిషిని ఆయన గుణాలని బట్టి ఎంచుకున్నారు లీడర్గా। సో మేము ఇంతవరకు వస్తున్నాం, మాలో ఏదైనా మంచి వాళ్ళకి కనిపిస్తే మమ్మల్ని ఎంచుకోవచ్చు, మేము ఏదైనా రాంగ్ అనిపిస్తే ఎంచుకోకపోవచ్చు, దాని అయితే ఏం చెప్పలేం। సో వైఎస్ఆర్ తరఫు నుంచి గట్టిగా పోటీ ఇచ్చేదానికైతే రెడీగా ఉన్నది, పిలుపు రాదు అని అనే మాట లేదు, వస్తుంది, అడిగాము చాలా వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే ఖచ్చితంగా మీకే అని చెప్పడం కూడా జరిగింది, ఫ్లెక్సీలు అన్నారు కదా, సో మనకు సపోర్ట్ ఉన్నందువల్లనే ఫ్లెక్సీలో వాళ్ళంత పెద్దవాళ్ళని చెప్పడం జరిగింది। అంటే ఫ్లెక్సీ పైన జెడ్పీటీసీ అభ్యర్థి అని వేసుకున్నారు, అది అంటే అధికారంగా వెలువడిందా లేకుంటే మీరు సొంతగానే పెట్టుకున్నారు? అధికారంగా ఉందా? దాని పర్మిషన్ తీసుకున్నారు మేడం? ఇప్పుడు ఆల్రెడీగా దేవనకొండ మండలంలోన జెడ్పీసీ అభ్యర్థిగా పార్టీ తరఫున కిట్టు నామినేషన్ వేసినారు, ఇంకా ఎలక్షన్ల నుంచి అది ఎన్నికలు రద్దు కాలే, రద్దు కాలేని పక్షంలో మీరు సొంతంగా వాళ్ళ దగ్గర నుంచి అడిగినాము, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టే వేయించుకున్నాం, ఎందుకంటే ఏదైనా చేస్తున్నా అంటే ముందు 10 మందికి అడుగుతాం మనం సలహాలు, వాళ్ళు కాదు అంటే 10 మందికి తెలియదు మనకేం తెలుస్తుందని దాన్ని అక్కడితో అబ్జెక్షన్ చేస్తాం। కొత్త నోటిఫికేషన్ వస్తుంది కదా, ఎందుకు రావడం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసిందే, ఎందుకంటే ప్రభుత్వం అనౌన్స్ చేస్తే సరే అని వాళ్ళు ఊరికే ఉన్నారు అంతే మేడం। అలాగే మీరు అభ్యర్థి అని పైన వాళ్ళు ఎవరు చెప్పారు? ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందంటున్నారు కదా, అది ఎనీ ప్రూఫ్ మేడం? ప్రూఫ్ అంటే మీరు అందరం చెప్పేసి ప్రూఫ్ కావాలి, ఉండాలి, ఉంటది కదా ఖచ్చితంగా
నంబర్ అది లేనప్పుడు ఎలా సొంతంగా మీరు ఎలా ప్రతిచ్చుకుంటారు సో అడిగినాము అడిగితే చెప్పినారు సో మేము ఇట్లా ఉన్నాము అంటే సో అభ్యర్థి అన్న మాట పదము నా దాంట్లో పోటీ చేయాలన్న పదమే ఉంది సో మనం ఈ వీళ్ళు గ్రామాల నుంచి వచ్చినారు నీటి సమస్య చెప్పినారు చెప్తే పోటీ చేస్తుంది మేడం అని మీరే పిచ్చిందేనా అందులో అక్క అందులో వచ్చేసి అటువంటి మాటలు మా దగ్గర లేవు పోటీ చేస్తున్నాము అంటే మరి ఆ అభ్యర్థి సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ ఊరికే అవన్నీ హాటి అయితే చేస్తున్నాం మన జయరామ్ గారు మనకి ఇక్కడ ఏం జరిగినా ఆయన మంచి చెడ్డలు చూస్తున్నది ఆయన ఆయనతో మనం మాట్లాడితే రెండు విషయాలు నాకు ఒకటే రెండు నిమిషాల టైమే నాకు మాట్లాడింది అంతే నేను విజయవాడలో ఆయనతో మేము ఇట్లా పోటీ చేయాలనుకుంటున్నాము మరి ఎట్లా అంటే నిలబడొచ్చు దానిదే ఉంది అభ్యర్థిగా కూడా మీరు ప్రకటించుకోండి ఎట్లా అయితే అట్లా అవుతుంది ఒకవేళ నోటిఫికేషన్ కొత్తగా వస్తే మీరే చేయవచ్చు రాకపోయినా కూడా ప్రయత్నం చేద్దాం మనం అని అన్నారు అంటే మా నా వరకు నేను ఇప్పుడు వరకు నా వరకు కాదనుకుంటున్నాను కానీ అందరి వరకు అది అవునని నా మనసులో ఎక్కడో ఒక సందేహం ఉంటుంది కదా నేను గెలవగలనా లేదా ఇవన్నీ హ్యాండిల్ చేయగలనా గెలుపు ఓటమి తర్వాత మేడం ఇప్పుడు నేను ఏం ఒకటే క్వశ్చన్ మీకు అభ్యర్థి ప్రకటించుకుంటున్నారు అవును కానీ ఏ రకంగా మంత్రి గారి నుంచి వచ్చిందా లేకపోతే ఆయన్ని కలిసినాను మాట్లాడినాను మీరు మీకు సపోర్ట్ ఎనీ టైం నా సపోర్ట్ ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లే ఇంతవరకు వచ్చింది లేకపోతే మాకు అవసరం లేదు ఇంత ప్రకటించుకోవడానికి ఇంత చెప్పుకోవడానికి ఎందుకంటే పెద్దవాళ్ళ సహకారం లేకుండా ఏదైనా చేస్తే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని మేము చెప్పలేదు చేయలేదు మీరు ఎందుకు చేసుకున్నారు జయరామ్ గారితో మాట్లాడడం తక్కువ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని 3 times కలిసాం సో లాస్ట్ టైంలో నేను ఇట్లా నిలబడాలనుకుంటున్నాము అంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే డెఫినెట్గా నిలబడండి గెలవండి సీటు మీకు కన్ఫర్మ్ చేపిస్తాను ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు.